అంశు కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఇంట్లో మన పాతకాలంలో అమ్మమ్మలు నాయనమ్మలు చేసుకునేటువంటి కూరను చూపిస్తున్నాను. అది చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. చూడండి, మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఇష్టం ఆ కూర. ఇప్పుడు వాళ్ళు తినడం లేదు, కానీ తింటే మాత్రం టేస్ట్ నచ్చితే ఎవరు వదలము. నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని కాదు, తర్వాత మా అత్త చేసుకుంటుంటే టేస్ట్ చూసిన తర్వాత నచ్చి తింటాను. ఇప్పుడు నాకు ఈరోజు ఆ కూర తినాలనిపించి ఇంట్లో చేసుకుంటున్నాను. దానికి ముందుగా కావాల్సినటువంటివి పచ్చిమిర్చి, కొత్తిమీర కరివేపాకు, ఆనియన్సు, మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, దొండి వంకాయలు, చెరువు చేపలు, పసుపు, కొంచెం చిటికెడు పసుపు. ముందుగా మనం వంకాయల్ని ముందుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి, లేకపోతే అవి గడుసు బారుతాయి. అందుకని వంకాయల్ని కోసి ఇదిగోండి, ఇలా దబ్బ తీసుకున్నాను. ఈ దబ్బర్లో ముందుగా వంకాయలు వేసుకుంటున్నాను. ముందుగా వంకాయలు వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేయాలి, తర్వాత ఆనియన్సు, దొండి టమాటాలు. సింపుల్ కర్రీ అండి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. తర్వాత మామిడికాయ ముక్కలు, కొత్తిమీర కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్ళలో వేసి పెట్టాను. చెరువు చేపలు అంటారు వీటిని, ఒట్టి చేపలని కూడా అంటారు. ఈ చెరువు చేపల్ని కడిగి ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసాను. దీన్ని ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని, నీళ్లు తెస్తాను అక్కడ క్యాన్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసుకొని ఆయిల్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇదండి వాటర్ పోసుకుంటాము, ఒక గ్లాసు వాటర్ పోయాలి ఉడికిన తాగా. తర్వాత ఇదండి ఆయిల్ కూడా దీంట్లోనే, ఎక్కువేం అవసరం లేదు, కొంచెం ఆయిల్ పోసేసాను. ఇంకా దీంట్లో అవసరమైతే కొంచెం కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అవసరం కూడా లేదు. ఇది ఉడికిన తర్వాత కర్రీ మీకు చూపిస్తాను. కర్రీ ఇంకంతే, ఉడికిన తర్వాత రెడీ అయిపోయినట్టే. ఇంక దానికి ఏం తాలింపు గెలింపు ఏం లేదు, సూపర్ సూపర్ టేస్ట్లో ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు. ఈ కర్రీ రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు నేను పెట్టే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా వస్తుంది, ముందుగా మీరు చూడగలుగుతారు. మీకు రెడీ అయిన తర్వాత కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్, ఉండండి, ఉడకనివ్వండి. ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, తర్వాత చూడండి. చూస్తాము, ఇదిగోండి ఉడుకుతూ ఉంది. ఇంకొక 5 మినిట్స్ అయితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి, అప్పుడు మనం కూర కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇంకొక 5 మినిట్స్ ఈ నీళ్ళన్నీ కూడా అయ్యి వంకాయలన్నీ కూడా మెత్తగా బాగా ఉడకాలి, అప్పుడు కర్రీ రెడీ అయినట్టు. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తాం. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది, ఇంతేనా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుంటాము. స్టవ్ పెట్టేసుకుంటాము. కొంచెం గంటి తట్ట నలుపుకుంటే వంకాయలన్నీ మెదిగిపోతాయి.
అంతే ఫ్రెండ్స్. పాతకాలం నాటి నాయనమ్మలు అమ్మమ్మలు చేసుకునే కూర ఇది. దీన్ని ఇంకా తాలింపు పెడితే బాగుండదు. కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకోండి చాలు. వంకాయ చెరువు చేపలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదండి వంకాయ చెరువు చేప కర్రీ రెడీ అయిపోయింది. నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారు కదా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం టేస్ట్ చూస్తాము. టేస్ట్ చూసి ఉప్పు అన్ని జరిపినాయో చూసుకుంటామండి. ఉప్పు అన్ని కరెక్ట్గా జరిపినాయి. మీరు కూడా చూసుకొని ఉప్పు జాలపతో కొంచెం వేసుకోండి, సరిపోతే అవసరం లేదు. చాలా టేస్టీ టేస్టీ చెరువు చేప వంకాయ కర్రీ మీరు కూడా ట్రై చేస్తారు కదా. బాయ్. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను, ఉంటాను. థ్యాంక్ యూ.